MLC ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ విధులకు వెళ్లనున్న సిబ్బంది శిక్షణ, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులు కసరత్తులు ప్రారంభించారు. పోలింగ్ సమయంలో పాటించాల్సిన కోడ్ ఆఫ్ కాండక్ట్, శాంతి భద్రతల అమలుపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి శిక్షణ, ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ పేపర్లు, రవాణా నిర్వహణ, బ్యాలెట్ బాక్సుల ప్రొక్యూర్మెంట్, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులు సమీక్షలు సైతం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 856 మంది ఎంపీటీసీలు, 48 మంది జడ్పీటీసీలు, 180 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, 21 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 1105 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ బాధ్యతల్లో ప్రిసైడింగ్ అసిస్టెంట్ అధికారులుగా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను నియమించినట్లుగా ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సుమారు 350 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. 5 పోలింగ్ స్టేషన్స్ అరేంజ్ చేశాము. 5 డివిజన్లో ఏలూరు, కొవ్వూరు, భీమవరం, నరసపూర్, జంగారెడ్డిగూడెం ఈ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆఫీసర్స్ ఏది ఉన్నాయో ఎంపీడీ ఆఫీస్ అక్కడ పోలింగ్ స్టేషన్ అన్నది అరేంజ్ చేయడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. ఈ పోలింగ్ స్టేషన్ని పక్కాగా మన లైవ్ మానిటరింగ్ చేసుకోవడానికి వెబ్ క్యాస్టింగ్ మరియు వీడియోగ్రాఫింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము. పోల్ సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్తో మేము కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలకు మొత్తం 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో స్వతంత్ర అభ్యర్థి నల్లి రాజేష్ నామినేషన్ నిబంధనల మేరకు లేకపోవడంతో తిరస్కరించగా మరో స్వతంత్ర అభ్యర్థిని వంకా రాజకుమారి ఉపసంహరించుకోవడంతో 6 అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో వైఎస్ఆర్సీపీ నుంచి కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ ఉండగా స్వతంత్ర అభ్యర్థులుగా వీరవల్లి చంద్రశేఖర్, దేవరపల్లి ఆదాం, గోరింక దాసు, పసల వెంకటాచలం పోటీలో ఉన్నారు. ఈ నెల 13 తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలకు ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నరసాపురం, భీమవరం కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించబోతున్నారు. మార్చి 16 తేదీన ఈ 2 స్థానాలకు కౌంటింగ్ జరపబోతున్నారు.